డబ్బు లేని వాడి ప్రాణం ఉంటే ఎవరి ప్రాణం వాళ్ళ గొప్ప. ఆ దుస్థితి నుంచి రక్షించాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి ఈనాటికి కూడా మర్చిపోకుండా ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ఇవాళ ఏం జరిగింది? మీరందరూ నమ్మారు, నేను తప్ప. నేను ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, నాకు రాజశేఖర్ గుడ్ ఫ్రెండ్, చాలా మంచి స్నేహితుడు నాకు. మేము చాలా విషయాలు ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడుకునేటువంటి వాళ్ళు, కాలేజీ విషయాలు, రకరకాలైన విషయాలు మాట్లాడి. పరమ దుర్మార్గుడు దివాకర్, ఎవరి మాట వినడు, మూర్ఖుడు, వాళ్ళ తాత మాట తప్ప ఎవరి మాట వినడు, జాగ్రత్త అనేటువంటి మాట చెప్పాడు. నా దగ్గరికి మనుషులు పంపించాడు. ఈ పార్టీ ప్రారంభించినప్పుడు నా దగ్గరికి మనుషులు పంపించాడు, ఈ పార్టీలో చేరు అని. నేను వాస్తవంగా ఎవరేంటి చెప్పినా నేను నిజమే చెప్తా, ప్రతి ఒక్కరికి ఇంత కులాభిమానం ఉండి దచ్చింటుంది. కులాభిమానం లేదంటే వాళ్ళను వాళ్ళు మోసం చేసుకోవటమే తప్ప మరొకటి కాదు. నాకు కూడా ఇంత కులాభిమానం ఉంది. ఆ కులాభిమానంతో నేను కూడా ఆ పార్టీలో చేరితే ఎట్లా ఉంటుందని ఒక నిమిషం ఆలోచన చేశాను. కానీ రాజశేఖర్ చెప్పినటువంటి మాటలు నాకు గుర్తున్నాయి కాబట్టి ఆ పార్టీలో చేరలేకపోయా ఆ పార్టీ వద్దనుకున్నా. ఇతనికి ఒక్కటే తెలుసు, ముద్దులు పెట్టడం తెలుసు, గుద్దులు గుద్దడం తెలుసు. ఈ అమాయకులు అయినా ఈ పోలీసు వాళ్ళు ఉన్నారు వీళ్ళు. ఐ టెల్ యూ వై ఇట్ ఈస్. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కంటే ప్రధానమైనటువంటి వాడు చీఫ్ సెక్రటరీ. చీఫ్ సెక్రటరీ ఉత్తర్వు లేని చీమ కూడా కదలదు. ఆ చెప్పేది ముఖ్యమంత్రి కావచ్చు, కానీ రాతపూర్వకంగా ఇచ్చేటువంటి వాడు ఒక చీఫ్ సెక్రటరీ. సుబ్రహ్మణ్యం అనేటువంటి ఆయన ఒక మంచి వ్యక్తి చీఫ్ సెక్రటరీ అయ్యాడు. ఈయన వచ్చినప్పుడు రెండు రోజులు అన్నా సుబ్రహ్మణ్యం అన్నా, సుబ్రహ్మణ్యం అన్నా, నువ్వేం చెప్తేదన్నా, నువ్వేం చేయాలన్నా, నువ్వే నన్ను గట్టెక్కించాలనేటువంటి మాట చెప్పాడు. తర్వాత ఐజీ పెంపరే సవాంగ్, డీజీ ఆయన అన్నా సవాంగ్ అన్నా. మామూలుగా నేను మంత్రిగా పనిచేస్తే చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఈవెన్ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా వాట్సాప్ అనేంత వరకే, లేకపోతే పేరుతో పిలుస్తాం. నేనైతే అందరు ఆఫీసర్లు నేను మంత్రిగా ఉన్న కాలంలో పేరుతోనే పిలిచా. వాళ్ళు కూడా దాన్ని డిస్రెస్పెక్ట్ గా ఎప్పుడు అనుకోల, మంచిగానే సెల్యూట్ కొట్టారు. ఈయనైతే అన్నా 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 అని వాళ్ళ గోసి పట్టుకుని తిరిగారు నాలుగు రోజులు. ఏం జరిగిందో నాకైతే పూర్తిగా తెలియదు. చీఫ్ సెక్రటరీ ఈజ్ ది మ్యాన్ ఆఫ్ ది స్టేట్. అతను చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి చెప్తే కాగితం మీద రాసి సంతకము చీఫ్ సెక్రటరీ పెడితేనే అది ఉత్తర్వు అవుతుంది తప్ప ముఖ్యమంత్రి సంతకం పెడితే అది ఉత్తర్వు కాదు. మీరు బాగా ఆలోచన చేయాల. చీఫ్ సెక్రటరీ అంటే ఎంతటి వాడో, ఎంతటి గొప్పవాడో, డీజీపీ అంటే ఎంతటి వాడో అనేటువంటిది చూడాల. ఒక ఒక ఎస్పీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ముఖ్యమంత్రి చేయలేడు, డీజీపీ చేయాల, డీజీపీ ఆర్డర్స్ ఇవ్వాల, డీజీపీ కాగిత పైన సంతకం పెడితేనే ఒక ఎస్పీను ఒక పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేసింది. అంత పవర్ఫుల్ వ్యక్తులు ఇద్దరిని అన్నా 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 అని గోట్లు పడేశాడు. మిమ్మల్ని అందరినీ ఎట్టయితే ముంచినాడో వాళ్ళని అట్లే ముంచినాడు. ఒక ఆయనేమో చీఫ్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం అంత పెద్ద రాయిని తీసిపోయి ఒక కాలేజీలో, బాపట్ల కాలేజీలో, ఒక బాపట్ల కాలేజీలో ఒక కుర్చీ కూడా ఇండిపెండెంట్ కుర్చీ లేదు ఆయనకు. ఒక సబ్ ఇన్స్పెక్టర్కి ఇండిపెండెంట్ కుర్చీ ఉంది,
ఒక తహసీల్దార్కి ఇండిపెండెంట్ కుర్చీ ఉంది. ఆ కుర్చీలో తహసీల్దారే కూర్చోవాలి, ఆ కుర్చీలో సబ్ ఇన్స్పెక్టర్ గారే కూర్చోవాలి, వేరే వాళ్ళు కూర్చోవడానికి అర్హత లేదు. అటువంటిది చీఫ్ సెక్రటరీ అన్న వ్యక్తిని ఒక మామూలు కుర్చీ కూడా తనది తనది ఈ కుర్చీ నాది అని చెప్పుకోలేని పరిస్థితుల్లో అతను అక్కడ ట్రాన్స్ఫర్ చేశాడు. నాకైతే పోలీసు వాళ్ళ మీద గొంతు కట్టుకుంటుంది, వీటికి వీటికి అయితే ఆలోచన చేస్తే నాకు అనిపిస్తుంది పాపం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎస్పీ గారి ఇతర పోలీస్ అధికారులు మేము అధికారంలో ఉన్నప్పుడు మేము చూసాము ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇచ్చారు, వాళ్ళు మాకు ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇచ్చారు. నేను ఏదైనా ఒక తప్పుడు పని చెప్తే సరైనటువంటిది కాకపోతే సార్ మీరు చెప్పేది బాగలేదంటే మేము మానుకున్నాం. ఇవాళ ఈ గవర్నమెంట్ అట్లా లేదు, చెప్పింది చేయకపోతే వెంటనే శిక్ష. నేను మనం చేస్తున్నా మళ్ళా డీజీపీ ఇస్ ద హైయెస్ట్ మ్యాన్ ఇన్ ది పోలీస్ సెక్రటరీ ఇస్ ది మ్యాన్ ఫర్ ది ఎంటైర్ స్టేట్. అటువంటి వాళ్ళు తంత ఎడమకాలతో కొడితే పోయి బాపట్ల కాలేజీలో ఒక ఆయన పడతాడు, ఒక ఆయన ఊరు ఇన్స్పెక్టర్ పరిగెత్తిపోతాడు. వాళ్ళిద్దరు పరిస్థితులు అట్లే ఉంటే ఈ మన ఊర్లో పనిచేసే సిఐ గారు కానీ సబ్ ఇన్స్పెక్టర్ గారు కానీ లేకపోతే ఎస్పీ గారు కానీ ఏం చేయగలరు? మన వాళ్ళని కూడా అర్థం చేసుకోవాల. ఎడమకాలతో తంత అంత దూరం పోయి పడిన ఇద్దరు వ్యక్తులను చూసిన తర్వాత ఆఫ్టర్ ఆల్ మేమంతటి వాళ్ళం, ఇది మంచో చెడో లేకపోతే మా ఉద్యోగం పోతుంది, మమ్మల్ని ఏదో కేసు ఇరికిస్తారు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇవాళ పోలీసులు నిజంగా ఎంత అరాచకాలు చేస్తున్నారంటే అన్ని అరాచకాలు చేస్తున్నారు. నేను అనుకుంటున్నా వాళ్ళు స్వయంగా అరాచకాలు వాళ్ళ సమృద్ధితో చేయటం లేదు, పైన ఉన్నటువంటి ప్రెజెన్స్తో ఇక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ తీసిపోయి ఏ మార్మూల పల్లెకు వేస్తాడు అనేటువంటి ఒక భయంతో ఆఫీసర్లు వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు చేసేటువంటి అరాచకాలు వాళ్ళకు బాగా తెలుసు. నేను ఇంతవరకు ఎవరిని కూడా ఒరే తరే అన్నటువంటి వాడిని కాదు. నాకు ఎవరు ఎస్టీలో ఎవరు ఎస్టీలో తెలియదు, తెలిస్తే పేరుతో పిలుస్తే తెలియకపోతే అన్న అంత. మొన్న కర్మజాలకు నన్ను కూడా నేను ఇంతవరకు జైలు చూడలేంగా, ఈయన పుణ్యాన్ని జైలు చూసేటువంటి రాత రాసింది మొన్న అక్కడి నాకు అనుమానం ఉంది. ఈ మధ్యన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నాకు నా పైన. నేను ఈ మారి నేను అసలు హైకోర్టు పోయి స్టే కాదు, బెయిల్ తెచ్చుకోదలుచుకోలేదు. లెట్ మీ సీ ద జైల్ ఆల్సో, అది ఎట్లా ఉంటుందో చూద్దాం, అక్కడికైనా ఆయన కక్ష తీరుతుందేమో చూద్దామని మీకు ఇంకో మాట చెప్పాలి. నేను మా ఏరియా తాడిపత్రి ఏరియా, నేను రాజకీయాల్లోకి వచ్చేది మా పరిధిలోకి ఇస్తుండేది. ఎందుకు ఇస్తుండేదంటే ఫ్రాక్షన్ ఉన్నటువంటి ఏరియా మా ఏరియా, మాట్లాడితే చంపుకునేటువంటి ఏరియా. అటువంటి ఏరియాల్లో పూర్వం సరిపోకపోతే వారిని హత్య చేయటమే మాకు తెలిసినటువంటి విద్య. ఈ మధ్య రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం రాజారెడ్డి గారు పైకి వచ్చిన తర్వాత స్టైల్ మార్చారు. మామూలుగా ఎలక్షన్లో పోతే ఆయన శిష్యులైనటువంటి ఆ తిమ్మపల్లి ఇప్పుడు ధర్మవరం ఎమ్మెల్యే తర్వాత తాడిపత్రి ఎమ్మెల్యే వాళ్ళు చెప్పే మాట ఏమంటే ఏమన్నా మాకు ఓటు వేస్తాడవా లేదా ఓటు అయిపోతే అవుతుంది ఆలోచన చేసుకున్నా కాయా పిందె పూత చూడన్నా అని చెప్పే అటువంటి వాళ్ళు. మా ఏరియాలో చీరా చెట్లున్నాయి, ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి ప్రతి రైతుకు చీరా చెట్లున్నాయి. 5 సంవత్సరాలు రక్తం ఓడ్చి భార్య పిల్లలతో కూడా కష్టపడి పనిచేస్తే తప్ప 5 సంవత్సరాల తర్వాత అది పంట చేతికి వస్తుంది, అప్పటికి చెప్పలేదంత అప్పు ఇంటుంది. అందువల్ల వీళ్ళు చెప్పేది ఒకటే పోయి ఎలక్షన్లో వచ్చి నమస్కారం పెడతారేమో, నమస్కారం పెట్టి చూసుకోమా కాయా పిండి పూత ఎట్లుందో చూసుకోమా అనేది. అంటే విధవ నా కొడక సారీ
నేను అందుకనే ఇట్లా భాష కొత్త ఆడాడ వస్తుందని ఇంతసేపు మాట్లాడండి. రే, అప్పు చేసి 5 సంవత్సరాలు భార్య పిల్లలు మీరందరూ కలిసి నీళ్లు పోసి చీరా చెట్లు కాపించినారు. ఈరోజు చీరా చెట్లు మీకు బాగున్నాయి, ఎకరాకు 1 లక్ష రూపాయల వరకు కూడా మీకు వస్తుంది ఆదాయము. ఇట్లా చెట్లు పోతే ఏమవుతారో తో ఆలోచన చేయండి. అందుకనే పూత పిమ్మ కాయ అని చెప్పేది వాళ్ళు, అది ఏమవుతాయో ఆలోచన చేయండి అంటే మేము చెట్లు కొట్టేస్తామని చెప్పేటువంటి మాట. ఈ చచ్చే సంస్కృతి ఇది మా తిమ్మంపల్లి ఏరియాలో మొట్టమొదటిసారిగా పుట్టింది. ఆ తిమ్మంపల్లి వీరులు వీళ్ళు ఈ రాజశేఖర రెడ్డి తండ్రి, రాజశేఖర రెడ్డి మనవడు, మా కొడుకు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అందువల్ల ఇప్పుడు ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా, వీలైతే పోలీసు వాళ్ళు చెప్పి జైలుకు పంపించి ఏర్పాటు ఓ పక్కన చేస్తున్నాడు, తప్పుడు కేసులు పెట్టి ఓ పక్కన చేస్తున్నాడు. నిన్న మొన్న ఏడో పేపర్లో అవుతాయి ఈ గోరట్ల కానిస్టేబుల్ అనుకుంటా, గోరట్ల కాన్స్టిట్యున్సీ లేడం ఎవరో పోయి ఆ ఎమ్మెల్యే పైన ఏదో చెప్పడానికి పోతే వారిని ఉన్న ఉతికి పెట్టాడు ఆ సబ్ ఇన్స్పెక్టర్. ఇక్కడ ఎక్కడో జరిగింది. అంత స్వామి భక్తి పరాయణలు అయిపోయారు. ఈ వెన్నెముక కూడా లేనటువంటి పరిస్థితుల్లో మన పోలీస్ వ్యవహారాలు స్వతహాగా వాళ్ళు మంచివాళ్లే ఏం చేస్తారు, భారం ఎక్కువైపోయి వంగిపోయినారు ఇట్లా.